వెల్కమ్ టు నవత టీవీ న్యూస్. దేశంలో కరోనా ఉగ్ర రూపం దాల్చుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒక్కరోజులోనే 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారత్లో కరోనా ఉగ్ర రూపం దాల్చింది. నిన్న కొత్తగా 4,01,993 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న 2,99,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969కి చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 3,523 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,11,853కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1,86,84,406 మంది కోలుకున్నారు. 32,68,710 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు హోం క్వారంటైన్లో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 15,49,89,635 మందికి వ్యాక్సిన్లు వేశారు. మరోవైపు దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,83,37,385 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది. నిన్న 19,45,299 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.